ముఖ్యంగా మీ ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులందరినీ ప్రభుత్వం తరపున రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే ఇందులో పాస్ అవుట్ విద్యార్థులు ఉన్నారో ప్రభుత్వం ఇస్తున్న ఈ విశ్రబాటిని చేస్తున్న ఈ ప్రయత్నంలో రేపటి నుంచే మరి 13వ వచ్చే మండే నుంచి సోమవారం నుంచి జరుగుతున్న స్పెషల్ కోచింగ్ క్లాసెస్కి ఎప్పీర్ అయ్యి మా మిగతా ఎవరైతే 33% వరకు పాస్ అయిన విద్యార్థులు నియర్లీ 32% ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు కూడా పాస్ అవ్వాలని విద్యార్థులు పాస్ అవ్వాలని వాళ్ళని మరి కోరుకుంటూ తల్లిదండ్రులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీ అందరూ మీ పిల్లల్ని దీన్ని కోచింగ్ పంపించి ఈ విధంగా ఈ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే కాదు అంటే ఆ లెక్కలో చూసుకుంటే మీరు ఈ 71లో ప్రైవేట్ స్కూల్సే 31 ఉన్నాయి అంటే 31 ప్రైవేట్ స్కూల్స్ 31 ఉన్నాయి ఆ లెక్కల్లో చూసుకుంటే 71లో అంటే అబౌ దగ్గర 45% ప్రైవేట్ స్కూల్సే నియర్లీ ఉన్నాయి అండ్ కాబట్టి ఇంకా 7 ఇంకో 18 ఉన్నాయి అంటే రెండు తీసుకుంటే 31 18 తీసుకుని 49 స్కూల్స్ 71లోనూ ఉన్నాయి. అది కానీ నాడు నేడు మనం తీసుకున్న కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే విద్య మీద వచ్చి ప్రత్యేకమైన శ్రద్ధని ఒక స్పెషల్ ఫోకస్ని ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో విద్య వైద్యం రెండూ కూడా స్పెషల్ ఫోకస్ తీసుకోవాలని ఆయన తీసుకున్న ఎన్నో భాగంగా ముందు ఆ స్కూల్ అంబియన్సు స్కూల్లో ఉన్న ఫెసిలిటీసు వాటితో పాటు టీచింగ్ కూడా ఒక రంగులేసి శుభ్రంగా ఉంచి బెంచీలు పెట్టి లేకపోతే ఫ్యాన్స్ పెట్టి వాళ్ళకి ఫెసిలిటీ బాత్రూమ్స్ శుభ్రంగా పెట్టడమే కాదు వాటితో పాటు టీచింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి పిల్లలకు వచ్చి చదువుకునే అవకాశాలు ఇవ్వాలి బాగా వాళ్ళని తర్ఫీదు ఇవ్వాలి అనేది కూడా ప్రభుత్వం తాలూకు ఆలోచన ఆ నేపథ్యంలో చేస్తున్నాం. మరి ఇవాళ 71 స్కూల్స్లో మీరు అడిగారు బాగా మంచి కోసం అడిగారు ఆ క్వశ్చన్కి ఏంటంటే సుమారు 49 స్కూల్స్లో ప్రైవేట్ వాళ్ళలోనే 0% వచ్చింది అది ఐడియా ఉంది ఇది ఇద్దరు ఎవరో ఒకరు ఒక్కొక్కరు చేస్తే వారికి చెప్తాను తర్వాత మీరు మాట్లాడండి. ఇగో ఇక్కడ బస్సు ఈ రెడ్ షర్ట్ ఇక్కడ ఎత్తారు అది గతంలో కంటే ఇప్పుడు పర్సంటేజ్ తగ్గడానికి కారణం వచ్చి మెయిన్ మా అనాలిసిస్ చేసుకుంది మా వరకు మా పరిశీలనలో మేము పరిశీలన చేసుకున్న దాన్ని చూస్తే పాస్ట్ 2 ఇయర్స్ కూడా కోవిడ్ ఉంది. కొద్దిగా స్కూల్స్ లేకపోవడం వాళ్ళకి తగ్గ ఇంటి దగ్గర వచ్చి తగ్గ ఆ పేరెంట్స్ వచ్చి వాళ్ళకి తగ్గ వాళ్ళకి తర్ఫీదు కోచింగ్ లేకపోవడం అది మెయిన్ కారణం అనేది మా అనాలిసిస్ వచ్చింది. అందుకే మేము మళ్ళీ స్పెషల్ క్లాసెస్ పెట్టి రేపు పెట్టి వాళ్ళందరికీ ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతోనే బాబు ఏటో మనం ఇస్తున్నావు నువ్వు వెయిట్ చేయండి నేను చెప్తాను కదా వితౌట్ నేనేం చెప్పకండి నువ్వు ఏం చేయకండి లోన అని అంది ఉండి తొందరగా పడకు వాళ్ళు ఉంటారు పర్వాలేదు గంట అయినా సరే ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు ఎందుకు వెయిట్ చేయరు. సో కాబట్టి ఆ 7 మన ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో నుంచి ఇది జరిగిందనేది మా అధికారులు మేము అందరూ అనాలిసిస్ చేసుకుని గత 2-3 రోజులుగా మేము డిస్కస్ చేసుకున్న నేపథ్యంలో మాకు వచ్చిన ఇది. అందుకనే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళందరికీ రేపు 1 వీక్ నుంచే పెట్టి మళ్ళీ స్పెషల్గా వాళ్ళకి కోచింగ్ క్లాసులు పెట్టి వాళ్ళందరికీ చేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పిద్దామని ఈ కార్యక్రమం కూడా చేశాం. ఇంకా గ్రామీణ ప్రాంతంలో అది గ్రామీణ ప్రాంతం అర్బన్ ప్రాంతం ఈ పర్సంటేజ్ ఈ లెక్కలు ఇంకా చేయలేదు
అవసరం ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాం. గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది, ఈ వ్యాపారం ప్రాంతంలో ఎంతమంది అనేది కూడా చూస్తాం. ఓవరాల్గా మనం చూసింది ఏంటంటే ఎక్కడ ఎంత పర్సంటేజ్ వచ్చింది, అందులో విద్యార్థులు బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు, అదే గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎన్ని స్కూల్స్లో వచ్చి హైయెస్ట్ పర్స, ఎన్ని స్కూల్స్లోనూ 0% వచ్చింది, ఎన్ని స్కూల్లో హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది, 100% వచ్చింది, ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తాం మనంతా కూడా. అది 100%లో అంటే రిమైనింగ్ అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారు ఈ 49 ఇస్తే మిగతావన్నీ గవర్నమెంట్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్స్లో ఇవో మిగతావన్నీ అవే కదా. కాదు, ఈ 71లో ఈ 71 ఉన్నాయి కదా బాబు. ఓ మీరు అడుగుతా అన్నాడా, అది మళ్ళీ మళ్ళీ చెప్తా, అయితే అది చూడలేదు, అది అది చూసి చెప్తాను, 100% చూసి చెప్తాను. ఈ 0 మాత్రం చూశాను కానీ 100% చూడలేదు, అది చూసి చెప్తాం. అది అది ఓకే. చేస్తాము, లేదు తప్పింది అవుతుందంటే కోవిడ్, అందుకనే క్లాసెస్ పెట్టాము, అన్నీ చేస్తాము, స్పెషల్ క్లాసెస్ పెడుతున్నాము. మీ ఈ టీచర్స్ టీచర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా మేము మాకు ఈ డేస్లో ఇన్ని డేస్ మేము పని చేస్తాము, మాకు స్పెషల్ క్లాస్ పెడుతున్నారు, మీరు మా మీద ఎంత వచ్చినప్పుడు కూడా కాదనుకొని స్ట్రాంగ్గా గవర్నమెంట్ ఉండి, ఎందుకంటే స్టూడెంట్కి వచ్చి కోచింగ్ ఎంత ఉంటే అంత ఉండాలి. మళ్ళీ కొంతమంది ఈ కొన్ని స్టూడెంట్ ఆర్గనైజ్ ఉన్నాయి, అమ్మ స్పెషల్ పెడుతున్నారు, పిల్లల నుంచి మీరు ఎక్కువగా చదివిస్తున్నారు, ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అటు సైడ్ నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా మేము తగ్గట్లేదు. ఎందుకంటే స్టూడెంట్ తాలూకు భవిష్యత్తే మా ప్రభుత్వ దేవం, వాళ్ళని వాళ్ళని మరి ఎఫిషియెంట్ స్టూడెంట్గా ఎఫిషియెంట్గా తయారు చేయాలి, ప్రతిభావంతంగా తయారు చేయాలి, ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళు బాగా ఎలివేటెడ్ ఉండాలి అనేది మా ప్రభుత్వం తాలూకా ధ్యేయం. కాబట్టే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఒత్తిడి వచ్చినా, ఏ ఒక్కటి కూడా మా అధికారులు కానీ మేము కానీ ఎవరూ కూడా దాన్ని తీసుకోకుండా ఒత్తిడికి లోనయ్యాని సరే ఆ కార్యక్రమం చేస్తున్నాము, చేస్తున్నాం. మీకు కూడా తెలుసు కూడా, మీరు కూడా అటు టీచర్స్ స్టూడెంట్స్ నుంచి కానీ లేకపోతే స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ ఎంత వచ్చినప్పటికి కూడా చేస్తున్నాము అన్నీ కూడా.